వీధిలో దొరికే చిత్తు కాగితంలా ఎవరిని తప్పుగా అంచనా వేయకు. ఆ చిత్తు కాగితమే రేపు గాలిపటంలా పైకి ఎగిరితే నువ్వే తల పైకి ఎత్తి చూడాల్సి వస్తుంది మిత్రమా. ఒక్కసారి కింద పడి చూడు, నిన్నెత్తడానికి ఒక చెయ్యి కూడా ముందుకు రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడు, లాగి దించేయడానికి వందల చేతులు ముందుకొస్తాయి. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాపులో కూడా ఎవరికీ నచ్చక పక్కకు పడేసిన మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే మిత్రమా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజ స్వరూపం మనస్తత్వం బయట పెడతాయి. మొదట అవి బాధనిచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మిత్రమా. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు మిత్రమా. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి మిత్రమా. నీ జీవితం నీవు నిర్ణయించుకో. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచిస్తూ భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రస్తుతంలో జీవించు అన్నాడు బుద్ధుడు. ఈ ఒక్క మాట గుర్తుంచుకో మిత్రమా. ఎదుటి వారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వితే అదే వారికి నువ్వు ఇచ్చే అందమైన బహుమతి. మనం మాట్లాడే ప్రతి పలుకు కూడా ప్రేమతో ఉండాలి మిత్రమా. చివరిగా ఒక్క మాట, వంద మందికి నీవు సహాయపడకపోవచ్చు, కానీ కనీసం ఒకరికైనా సహాయపడు. కానీ చేసిన చిన్న సేవ గొప్పగా ఉండాలి.